హావ్ యోస్ సమాజంలో కొంతమంది ఆడవాళ్ళు ఎంత నీచంగా తయారవుతున్నారో చూడండి ఆమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడితో రిలేషన్లో ఉంది ఆల్రెడీ పెళ్ళి అయింది పదిహేను సంవత్సరాల కూతురు ఉంది ఈ విధవ తల్లితో ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాడా ఆ కూతురి మీద కన్నుబడింది పదోత్ర చదువుతుంది పాప మా పిల్ల కన్నుబడి నీ కూతురు నేను పెళ్లి అనుకో ఇక మన రిలేషన్కి అసలు అడ్డు ఉండదు హ్యాపీగా మనం అంతా కలిసి ఉండొచ్చు సమాజం కూడా డౌట్ రాదు అర్థనిదని చెప్పేసి మొత్తానికి ఆ పనికి మళ్ళీ దాన్ని నమ్మించాడు అది నమ్మి ఈ పదిహేను సంవత్సరాలు కూతురుని ఏం చేసింది నువ్వు వాడిని చేసుకో చేసుకోకపోతే నేను చచ్చిపోతే అద్దని చెప్పి బెదిరించింది పాప మా పసిపిల్ల అమాయకురాలు సరే అని చెప్పేసి అంది అప్పుడు మహారాష్ట్ర పూణే దగ్గర ఇదంతా జరిగింది ఇక చందన్ నగర్ దగ్గర ఒక గుడిలోకి తీసుకెళ్ళి ఆ పసిపాపకి కట్టేసి పెళ్లి చేసుకున్నాడు వీడు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళింది ఆల్రెడీ ఆ పిల్లని అనుభవించాడు తల్లిని అనుభవించాడు అనకూడదు కానీ వేస్ట్గాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటంటే తన ఫ్రెండ్కి జరిగింది చెప్పి నాకు ఇష్టం లేదంటే బలవంతంగా ఇలా చేశారు అద్దె ఇక అప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు తెలివిగా ఎన్జిఓ అప్రోచ్ అయింది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కదా స్వచ్ఛంద సంస్థ వాళ్ళని అప్రోచ్ అయితే ఇక వాళ్ళు నిజమా కాదని చెప్పేసి చేసుకుంటే నిజమని చెప్పి ఇక దాంతో పోలీసులని అప్రోచ్ అయ్యారు ఇక ఇమీడియట్గా పోలీసులు రంగంలోకి దిగి మొత్తం చెక్ చేస్తే నిజమని చెప్పి తెలియదు తల్లితో వచ్చేసి అక్రమ సంబంధం ఇప్పుడు కూతురి మీద కన్నుబడి కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఇక దాంతో ఇమీడియట్గా పోలీసులు కేసు నమోదు చేసి వాడిని అరెస్ట్ చేశారు సో దయచేసి ఆడవాళ్ళు ఇక్కడి నుంచి అయినా సరే కొంతమంది ఈ రకంగా ఉంటున్నారు కాబట్టి అలా చెప్తూ ఉన్నారు మీరు ఎవరితో ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి దానికి మీ పిల్లలను బయలు చేయకండి